రాంపురం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ప్రెందుర్తి శాసనసభ్యుడు ఆనం రెడ్డి, అదీప్ రాజు సతీమణి, ఆనం రెడ్డి శిరీష నామినేషన్ దాఖలు చేశారు. సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే రాంపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజు ఆయన సతీమణి శిరీష కలిసి రాంపురం గ్రామంలో భారీ ర్యాలీతో ఊరేగింపు నిర్వహించారు. ఇది నేను ఉట్టుట్నే చూపిస్తున్నటువంటి కాగితాలు కాదు, ఇది గవర్నమెంట్ నుంచి నేరుగా శాంక్షన్ అయినటువంటి వర్క్లు. ఎక్కడి నుంచి ఎక్కడ కాలువ పెట్టాం, ఎక్కడి నుంచి ఎక్కడ రోడ్డు పెట్టాం, ప్రతిదీ కూడా ఉంది. డౌట్ ఉన్నటువంటి ఎవరికైనా ఈ పేపర్ ఇస్తాను. ఇప్పటికీ మన గ్రామంలో 6,43,00,000 రూపాయలతో ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. అంటే ఒక సర్పంచ్ 10 సంవత్సరాలు ఉంటే ఇంత అభివృద్ధి చేయగలరు. కానీ మనం మీరందరూ కూడా నన్ను గెలిపించడం వల్ల కేవలం 2 సంవత్సరాల్లోనే 6,43,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవి కూడా ఏవో మేము చెప్పేస్తున్నాం అనుకోకండి, నేను మీకు చెప్తున్నా ఒకసారి వినండి. ఒకటి రెండు చెప్తాను. ముత్యాలమ్మ గుడి నుంచి జియో సెల్ టవర్ వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వీళ్ళిద్దరు స్ఫూర్తిని నేను తీసుకొని ఈ రోజు అదే విధంగా నేను కష్టపడి ఈ గ్రామానికి మీ అందరికి అందుబాటులో ఉండి ఎంతో ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచాలని ఈ రోజు నేను మంచి ఉద్దేశంతో నేను రాజకీయ ప్రవేశం చేయడం జరుగుతుందండి. దీనికి మీరందరూ ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించి నాతో తోడే ఎప్పటికీ నాతో కలిసి ప్రయత్నించి మన ఊరిని మనం మంచిగా డెవలప్ చేసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. మీరందరూ దీనికి నన్ను ఆశీర్వదించాలండి. నాకు మంచి మెజారిటీతో నన్ను గెలిపించి ఇది ఎమ్మెల్యే గారికి 21ని మనం బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలి మనందరం.